అదండి మన యూట్యూబ్ ఛానల్ 20 lakh సబ్స్క్రైబర్స్ అండి. వాల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి, అండ్ ఆల్ ద బెస్ట్. ఏంటి మాట్లాడుకున్నా ఉన్నావు, ఏదైనా మాట్లాడు. నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు నువ్వు ఎల్లో కలర్ షర్ట్ వేసుకుని ఉన్నావు, నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నానో నీకు గుర్తుందా? నువ్వు మౌనంగా ఉంటేనే కరెక్ట్. ఏ తమాషా చేయకు, చెప్పు. చెడు తెలుసు, చెప్పేస్తాను. చెప్తే నువ్వేం చెప్పక్కర్లేదు. ఏ నువ్వు ఆ రోజు ఏ కలర్ హెయిర్ పిన్ పెట్టుకున్నావు కూడా నాకు తెలుసు, అన్ని నాకు బాగా గుర్తున్నాయి. చెప్పేనా చెప్పేనా? వద్దులే. కృష్ణ డాలర్ని ఇలా ఇలా చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అలాగా, ఒక నిమిషం ఉండు. ఇలా ఇలా నువ్వు ఇక్కడే ఉండి, ఇప్పుడే వస్తాను. వాడంతా చూసి వస్తాను. ఎందుకనే ప్రవర్తిస్తారు? అక్కడొక్కడు ఇక్కడొక్కడు అంతా వేస్ట్ రా. అమ్మాయిని లైన్లో పెట్టడం చాలా ఈజీరా, నోరు ఎందుకురా ఉంది? దాన్ని తెరిచి 4 మాటలు ప్రేమగా మాట్లాడండి రా, ఎలాంటి ఫిగర్ అయినా పడిపోతుంది. సరే సార్, పోరా. ఏయ్ ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంటికి వెళ్తున్నా. ఓకే, ఎలాగో ఇంత దూరం వచ్చాం, ఆ అలలోకి వచ్చాం, కాళ్ళు తడుపుకుని వెళ్దామా? ప్లీజ్ ప్లీజ్. అవును, వాడు ఏం చేశావు? వాడికి అమూల్యమైన సలహా ఇచ్చాను. లవ్లో పడితే ఆకలి వేయదు, నిద్ర పట్టదు, ఇలా ఏవేవో అనేవాళ్ళు. వాటిని నేను ఎగతాళి చేసేదాన్ని, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది అవన్నీ నిజమే. నా పరిస్థితి అంతే. నేను నిన్ను తలుచుకుని ఒక కవిత కూడా రాశాను, వింటావా? ఏంటది కవిత? మొట్టమొదటిసారిగా నేను నిన్ను చూసినప్పుడు నాలో కలవరం సృష్టించా, నా హృదయంలో ఉన్న చెలికాడ తల్లిని కోల్పోయిన బిడ్డలాగా నీకోసం వెతుక్కున్నాను నేను. ఏదైనా అడ్డుగా ఉంటే చెప్పు, దాన్ని తొలగించుకుంటాను. నీకోసం నా హృదయం పడే. ఏంటి ఏంట్రా? ఏమలేదు. నువ్వు కవిత వినిపించేటప్పుడు నేను నీ ఒళ్ళో పడుకుంటానంట, నువ్వు నా తల నిమురుతూ ఉంటావంట. అలాంటివేమీ అలాంటివేం లేవు. నా కవితని విన్నావా లేదా? ఆ బాగా చూసా. చూసావా? లేదు, విన్నాను. ఫస్ట్ టైం నేను ఈ కవిత రాశాను, అందులో నీకు ఏ లైన్ నచ్చిందో నువ్వు నాకు చెప్పాలి. ఈ అమ్మాయిలందరూ ఇంతే, మొదటి లైన్ నచ్చిందా, రెండో లైన్ నచ్చిందా అని అడిగి ఇబ్బంది పెడుతూ ఉంటారు. మాలాంటి అబ్బాయిలకి మీలాంటి అమ్మాయిని నోరు తెరిచి మాట్లాడటమే కవిత. నేను ఏదైనా అడిగితే నువ్వు ఇంకేదో చెప్పి ఎస్కి పోతావు. ఏంట్రా అది? తప్ప, అది తప్పే కదా. ఇందులో తప్పే ఉంది, వాడి లవర్ ని వాడు ముద్దు పెట్టుకోకుండా ఇంకొక లవర్ ని ముద్దు పెట్టుకుంటాడు. అయితే కరెక్టే. కరెక్టా? లేదు లేదు, తప్పే. కరెక్టా తప్ప, రెండిట్లో ఏదైనా ఒకటి చెప్పు. కరెక్టే, కానీ ఇలాంటి పబ్లిక్ ప్లేస్ లో చేయడం తప్పు. అంటే 4 గోడల మధ్య జరిగితే తప్పు కదా? 4 గోడల మధ్య ఇది జరిగితే మనం దీని గురించి మాట్లాడుకుంటామా? అందుకే తప్పలేదు. అయితే ఓకే, రా ఇంటికి వెళ్దాం. దద్దా, అప్పుడే ఏంటి అంత తొందర? నువ్వే కదా ఇందాక ఇంటికి వెళ్తా ఉన్నావు, రా వెళ్దారా. కమ్ ఆన్, బాబుని కోసం వెతుకుతూ ఉంటారు. రా రారా. ఏంటి ఫోన్ చేయగానే వచ్చేసా? అవును, ఇంతకంటే ఇంకేం పనుంది? సరేరా. ఇంట్లో ఇంకెవరూ లేరుగా?
మా నాన్న అన్నయ్య రిలేటివ్ మ్యారేజ్ కి వెళ్ళారు. వదిన నాన్నమ్మ పిల్లలతో గుడికి వెళ్ళారు. రావడానికి 1 hour పడుతుంది. ఓ అలాగా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అందుకని రమ్మన్నాను. అది నించునే వినాలా? సరే సరే సరే, లోపలికి వెళ్దామా, కూర్చో. మనం ఇప్పుడు ఓ కాఫీ తాగేసి మాట్లాడుకుందామా? కిచెన్ లోకి మేమంతా రాకూడదా? రావద్దని లేదే. వెయిట్ చెయ్. నన్ను ఓపెన్ చేయమంటావా? వద్దులే, పాల్ ప్యాకెట్ నేను నోటితోనే ఓపెన్ చేస్తాను. ఊరుకుంటే చాలు. ఏంటి? వస్తున్నా. నువ్వెందుకు దాక్కుంటున్నావు? ఎవరు వస్తే ఏంటి, రా. మార్నింగ్ మేడం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గ్లోబల్ కంపెనీ వాళ్ళు ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. స్టవ్ ఆఫ్ చేసిన గంట వరకు వేడి అలాగే ఉంటుంది. ఇక్కడ అన్ని వేడిగానే ఉన్నాయ్యా. 1 hour టైం ఇవ్వండి సార్, డెమాన్స్ట్రేట్ చేసి చూస్తాను. ఉన్నది 1 hour అయ్యా. ఏయ్ పోవయ్యా. ఎందుకు పొమ్మంటున్నావు? ఏదో ముఖ్యమైన విషయం అన్నావుగా, అది కుక్కర్ మ్యాటరేనా? వెళ్ళు, పాలు పొంగిపోతాయేమో, వెళ్ళి చూడు. కుక్కర్ వాడే ఉంటాడు, ఇక్కడే ఉండి వస్తాను. అక్క పువ్వులు తీసుకో అక్క, వదిలే వెళ్ళు. ఏంటి పువ్వులు ఇస్తానంటే వద్దంటావు? అందులోనూ జాజి పువ్వులు. ఎన్ని మూరలు సార్? మొత్తం ఇచ్చే, మొత్తం ఇచ్చే. ఇదిగో. ఎన్ని పువ్వులు ఎందుకు? మొదటిసారి పెట్టబోతున్నాను. మొత్తం పెట్టేస్తావా? ఏం జరగలేదుగా, ఎందుకు అడుస్తున్నావు? నా వెనకాల రావడానికి సందేహించావు, లవ్ చేస్తున్నానని చెప్పడానికే సందేహించావు. ఇప్పుడు దీనికి మాత్రం ఎందుకు ఇంత తొందర? సెక్స్ అనేది పవిత్రమైన విషయం. పెళ్లికి ముందు ఇలా నడుచుకుంటే ఆ పవిత్రతకి అర్థమే లేకుండా పోతుంది. మనిద్దరి ప్రేమలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని నేనెంత గొప్పగా తలుచుకుంటున్నానో తెలుసా? మొదటిసారి నిన్ను చూడడానికి మార్కెట్కి వచ్చినప్పుడు నువ్వు ఎల్లో డ్రెస్ వేసుకొచ్చావు. అప్పటి నుంచి నాకు నచ్చిన రంగు ఎల్లోనే. ఆ రోజు సెల్ ఫోన్లో నీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అనుకుని నీ లవ్ గురించి చెప్పేవే. ఆ రోజు 14th ఈవినింగ్ 4 hours ఆ టయాన్ని నా వాచ్లో అలాగే ఆపేసి ఉంచాను. ఇంతవరకు నువ్వేం చదువుకున్నావో, ఎక్కడ పనిచేస్తున్నావో, ఎంత సంపాదిస్తున్నావో ఇవేవీ నేను అడగలేదు. ఎందుకంటే నీ మీద నాకున్న నమ్మకం అలాంటిది. మా ఇంట్లో అందరికీ మన ప్రేమ గురించి చెప్పాను. నీ గురించి చెప్పినప్పుడు నువ్వు ఎవరని, ఎలాంటి వాడివని ఒక్కరూ అడగలేదు. ఎందుకంటే నా మీద అంత నమ్మకం వాళ్ళకి. సందర్భం దొరికినా తప్పు చేయని వాడే మంచివాడు. కానీ సందర్భమే దొరక్కపోయి నన్ను మంచివాడని చెప్పుకుంటే అందులో అర్థమే లేదు. నేను ఒక ముఖ్యమైన విషయం అని చెప్పింది, మా నాన్నమ్మ, నాన్న, అన్నయ్య, వదిన అందరూ నిన్ను చూడాలన్నారు.
వాళ్ళందరూ రేపు నువ్వు వస్తావని ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు నీకు కోపం రావచ్చు, కానీ నేను ఇలా ప్రవర్తించినందుకు రేపు నువ్వే నన్ను మెచ్చుకుంటావు. రేపు ఉదయం నీకోసం అందరూ వెయిట్ చేస్తుంటాం. తప్పకుండా వస్తాను. Subscribe to Volga Videos. Please subscribe to Volga Videos. Please subscribe. Subscribe to Volga Videos. Please do subscribe Volga Videos.